కర్నూలు జిల్లా కోసుగులో వెలిసిన శ్రీ గురు సుబ్బారుడ స్వామి 58వ రథోత్సవం కన్నుల పండుగగా సాగింది. స్వామివారి మూలా విరాట్కు ప్రత్యేక పూజలు చేశారు. మల్లికార్జున స్వామితో పాటు గురు సుబ్బారుడ స్వాములకు ఉదయం నుంచి పంచామృతాభిషేకం, అభిషేకాలు, మంగళహారతులు, ఫలపుష్ప అలంకరణలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మఠం చంద్రయ్య, బొంబాయి, దయావారి ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసి స్వామివారికి పూజలు చేశారు. సాయంత్రం అశేష జనవాహిని మధ్య రథోత్సవం నిర్వహించారు. రథోత్సవం పురస్కరించుకుని కొసిగితో పాటు ఇతర గ్రామాలు మరియు కర్ణాటక నుంచి భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో గొరవయ్యల ప్రత్యేక నృత్యం అందరినీ అలరించింది. రథోత్సవం అనంతరం ఆలయ అర్చకులు ఆధ్వర్యంలో భవిష్యవాణి వినిపించారు. అదేవిధంగా ఆలయంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. స్వామివారిని దర్శించుకునేందుకు కొసిగి మండల వైసీపీ ఇన్ఛార్జ్ మురళీరెడ్డి, ఇటు తెలుగుదేశం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి వారి కార్యకర్తలతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు.